మహబూబాబాద్ మండల శివారులో గడ్డిగూడెం గ్రామంలో తనకున్న భూమిని లాక్కునేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని, తనను వేధింపులకు గురి చేస్తున్నారని కబ్బక్కుల పద్మ భర్త చంద్రయ్య ఆరోపిస్తున్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో తనకు 2 ఎకరాల 9 గుంటల భూమి ఉందని, ప్రీతమ ముఖ్యమంత్రి దయవలన తమకు పట్టాదారి పుస్తకం కూడా వచ్చిందని, రైతు బంధు ద్వారా లబ్ధి చేకూరుతుందని, తనకు తన వంశపర్య పారంగా వారసత్వంగా వచ్చిన ఈ భూమిని తానే సాగు చేస్తున్నట్లుగా, ఇప్పుడు కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ భూమి తమదని రెవెన్యూ అధికారులతో కలిసి తనను పలు విధాలుగా వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ భూమిని కొంతమంది రెడ్డి వర్గానికి చెందిన పెత్తందారి రియల్ ఎస్టేట్ వ్యాపారులు తనను ఒంటరి చేసి భూమి కబ్జాకు యత్నించడం మానుకోవాలని, ప్రభుత్వ అధికారులు తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చెప్పమ్మా. కేసీఆర్ సారు మాకు సంతోషంగానే మాకు భూములు ఇచ్చిన్నారు సారు. మాకు అనుకున్నట్టుగానే మాకు, నేను కేసీఆర్ సారు ఇప్పుడు నా భూమి ఉన్నది కాబట్టి, నేను ఎన్ని చేసుకున్నా కూడా నా భూమి ఉన్నది కాబట్టి నాకు అన్ని ప్రభుత్వ తరపు నుంచి నాకు డబ్బులు వస్తున్నాయి. కేసీఆర్ సారు డబ్బులు ఇచ్చిండు, లోన్ వచ్చినాయి, డబ్బులు పడుతున్నాయి, పట్టా పొక్కు వచ్చింది. నాకు ఆ సారు మంచిగా మాకు అందరికి న్యాయం చేస్తాడు మా ప్రజలకు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ అవినీతికి పాల్పడి మాకు ఏది కానియకుండా అందరు భూములు లాక్కొని దొరల ప్రపంచం వల్ల ఇంకా బతకమని మమ్మల్ని ఇంత దౌర్జన్యం చేసుకుంటా సారు మా మినిట్లో యూస పెడుతున్నారు. ఎవరు ఖాళీ పోయినా కూడా మాకు ఇదే డబ్బులు తీసుకుంటే అవినీతి జరుగుతుంది సారు. మాకు ఎట్లు పడే కూడా నాయ కేశవర్ సారు అన్ని చేసిండు. మాకు కూడా నా పట్ల నాకు ఇప్పించి నన్ను అర్థం చేసుకుని నా సారు నాకు ఇవ్వాలని నేను మనం కోరుతున్నా సార్. పోయి నేను అన్నగా సార్ అప్లికేషన్ పెట్టిన, అప్లికేషన్ తీసుకోలేదు. అయితే మమ్మీని ఆఫీస్కి రమ్మని చెప్పారు. మేము పోయేసరికి వాళ్ళు వచ్చిరు వాళ్ళు వెళ్ళిపోయారు. మా వెళ్ళి మీ లోపల పోయినా సార్ మాది ఇట్లా సంగతి అని ప్రాబ్లం అని కాగితాలు ఇవ్వతే నీ భూమి లేదు ఏం లేదమ్మని వెళ్ళిపోయిపో పటవారు ముందట అన్నారు. కాగితం తీసాయి, ఆ కాగితం కొట్టేసాయి, ఆ భూమే లేదు అని అన్నారు. అంటే నేను ఏం చేసాను, కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఏమేమి వచ్చినాయి నాకు, కేసీఆర్ డబ్బులు వచ్చినాయి, బుక్ పట్టా బుక్ వచ్చింది, 3 సార్లు డబ్బులు పడ్డాయి, లోన్ కూడా తీసుకున్నాను. మీ భూమి మీది కాబట్టి మీకు కేసీఆర్ ప్రభుత్వం నుంచి రూల్స్ ప్రకారంగానే వస్తున్నాయి. మరి మధ్యలో వచ్చి వీళ్ళెవరు ఇప్పుడు ఏమో మరి అదే కావాలి సార్. వీళ్ళు వచ్చి ఇప్పుడు నన్ను తున్నాను, నా భూమి కాదని నన్ను తున్నాను ఇస్తలేరు. పోలీస్ స్టేషన్ పోతే అంటారు కదా, ఏసఐ అంటారు కదా, కాదమ్మా అనమాట. నువ్వు రైతు బంధు తీసుకో, లోన్ తీసుకో, భూమి అట వదిలి అంటే నేను సారు రైతు బంధు నువ్వు తీసుకో, రైతు బంధు నువ్వు తీసుకో, భూమి వదిల లోన్ నువ్వు తీసుకో అంటే అది న్యాయం ఉన్నదా సారు? ఏం మాట్లాడతారు మీరు? మీరు ఎట్లా మాట్లాడతారు మరి? మేమెవరు పోయి చెప్పుకోవాలి సార్ అని అన్నా. అనేసరికి ఇక వాళ్ళు దున్నుకున్నారట కదమ్మా, వదులుకోరాదు అని మాట్లాడి. అది ప్రభుత్వ భూమి, అది పట్ట కూడా ఏం లేదు, సీలింగ్ భూములు, సీలింగ్ భూమి మొత్తం కబ్జా చేసేది భూమి దక్కేంత వరకు మా పట్టా భూములు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గడ్డిగూడెం గ్రామస్తుల ఆవేదన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడ్డిగూడెం గ్రామంలో నష్టం జరుగుతున్న ఆదివాసులకు, గడ్డిగూడెం గ్రామంలో నష్టం జరుగుతున్న ఆదివాసులకు మా పట్టా భూములు.